డాక్టర్ సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. సమరం గారు రచించినటువంటి సంపూర్ణ ఆరోగ్యం అనే పుస్తకంలో నుండి కిందటి ఎపిసోడ్లో మనం గుండెపోటు లక్షణాలను గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో గుండెపోటుకు దోహదపడే కొన్ని పరిస్థితుల గురించి తెలుసుకుందాం. కొందరిలో ఉండే కొన్ని పరిస్థితులు గుండెపోటు రావడానికి దోహదం చేస్తాయి. అటువంటి వారు మొదటి నుంచి వాటి విషయంలో జాగ్రత్తగా ఉన్నట్లయితే హార్ట్అటాక్ రాకుండా చేసుకోవచ్చు. హార్ట్అటాక్కు దారితీసే పరిస్థితులను రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవేవో తెలుసుకుందాం. రక్తంలో కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉండడం, రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ శాతం ఎక్కువ ఉండడం, హెచ్డిఎల్ శాతం రక్తంలో ఉండవలసిన శాతం కంటే తక్కువ ఉండడం, మధుమేహం ఉండడం, రక్తంలో యూరిక్ యాసిడ్ శాతం ఎక్కువ ఉండడం, స్థూలకాయం, అధిక రక్తపోటు, ధూమపానం, శారీరక శ్రమ లేకపోవడం, వంశపారంపర్యంగా సంక్రమించే గుణాలు, కొన్ని ఇన్ఫెక్షన్లు, మానసిక ఒత్తిడి, ఆందోళన, గుండెపోటుకి దారితీసే క్రొవ్వు పదార్థాలు. రక్తంలో ఉండే క్రొవ్వు పదార్థాలని లిపిడ్స్ అంటారు. ఇవి ఉండవలసిన రీతిలో, ఉండవలసిన మోతాదులో ఉన్నంత వరకు శరీరానికి లాభమే. వాటిలో అస్తవ్యస్తత కలిగినప్పుడే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. రక్తంలో ఉండే క్రొవ్వు పదార్థాలు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, హెచ్డిఎల్, ఎల్డిఎల్. ఈ క్రొవ్వు పదార్థాల్లో మరికొన్ని ఉపవిభాగాలున్నాయి, కానీ స్థూలంగా వీటిని పేర్కొనడం జరుగుతుంది. కొంపు ముంచే కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ కానీ ఇతర క్రొవ్వు పదార్థాలు కానీ ఉండవలసిన మోతాదులో ఉన్నప్పుడు అవి శరీర నిర్మాణానికి తోడ్పడతాయి, శరీరానికి శక్తిని చేకూరుస్తాయి. ఈ రకంగా ప్రయోజనకరమైన క్రొవ్వు పదార్థాలని శరీరం తనంతట కొంత తయారు చేసుకోగా మరికొంత తీసుకున్న ఆహారం నుంచి స్వీకరిస్తుంది. అయితే వచ్చే ప్రమాదమంతా ఎక్కడంటే శరీరం తనంతట తాను అధికంగా క్రొవ్వు పదార్థాలని తయారు చేసుకోవడం, ఆహారం ద్వారా అతిగా క్రొవ్వు శరీరంలో చేరడం. ఈ రకంగా మెటబాలిక్ యాక్టివిటీలోని అస్తవ్యస్తత రక్తంలో క్రొవ్వు శాతం అస్తవ్యస్తతకి దారితీస్తుంది. కొలెస్ట్రాల్ కూడా క్రొవ్వు పదార్థానికి సంబంధించిందే. ఈ పదార్థం అధికంగా ఉన్నప్పుడు రక్తనాళాల గోడల్లో పేరుకొనిపోతుంది. దానివల్ల రక్తనాళాలు సాగే గుణం కోల్పోయి గట్టిపడతాయి. రక్తనాళాలకి ఎప్పుడూ వ్యాకోచించే గుణం, సంకోచించే గుణం ఉండాలి. పైగా రక్తనాళాల లోపలి గోడల్లో కొలెస్ట్రాల్ పేరుకొనిపోవడం ప్రమాదానికి దారితీస్తుంది. రక్తనాళాలు గట్టిపడటాన్ని ఆర్టియోస్క్లిరోసిస్ లేదా ఎథిరోస్క్లిరోసిస్ అంటారు. మామూలుగా ప్రతి కణం కొంత కొలెస్ట్రాల్ని కలిగి ఉంటుంది. మెదడు, కాలేయం, మూత్రపిండాల్లో కొలెస్ట్రాల్ కలిసి ఉంటుంది. కొన్ని విటమిన్లు, హార్మోన్లతో కూడా కొలెస్ట్రాల్ కలిసి ఉంటుంది. ఈ రకంగా కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి అవసరమే. కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడే హాని కలుగుతుంది. శరీరం తనంతట తాను కొలెస్ట్రాల్ని ఉత్పత్తి చేసేదానికంటే ఆహారం ద్వారా లోపలికి చేరేది ఎక్కువ. నెయ్యి, వెన్న, మేగడ, జున్ను తినడం ద్వారా శరీరంలోకి క్రొవ్వు అధికంగా చేరుతుంది. జంతు సంబంధిత మెదడు, మూత్రపిండాలు, కాలేయం భుజించడం ద్వారా కూడా అధిక శాతంలో కొలెస్ట్రాల్ శరీరంలోకి చేరుతుంది. క్రొవ్వు ఉండే మాంసం భుజించినా కొలెస్ట్రాల్ అధికంగా చేరుతుంది. కోడిగుడ్డు పచ్చసంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. ఆకుకూరల్లో, కాయగూరల్లో కొలెస్ట్రాల్ ఉండదు. చేపల్లో కొలెస్ట్రాల్ చాలా తక్కువ ఉంటుంది. కేవలం కాయగూరలు, ఆకుకూరలు తినేవారిలో కొలెస్ట్రాల్ చేరడం తక్కువ. అయినా కొందరు శాకాహారుల్లో కొలెస్ట్రాల్ అధిక శాతంలో ఉంటుంది. దానికి కారణం శరీరం స్వయంగా కొలెస్ట్రాల్ని కావలసిన దానికంటే ఎక్కువ ఉత్పత్తి చేసుకోవడమే. అందుకనే శాకాహారులైనా అప్పుడప్పుడు కొలెస్ట్రాల్ని పరీక్ష చేయించుకోవడం అవసరం. కొలెస్ట్రాల్ని మొదట్లోనే గమనించకపోతే రక్తనాళాల గోడలకి చేరిపోయి గట్టి చేస్తుంది. రక్తనాళాలు గట్టిపడటం ఆరోగ్యానికి హానికరం. కొలెస్ట్రాల్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు ఆ కొలెస్ట్రాల్ ప్రేగుల నుంచి రక్తంలోకి, లింఫాటిక్ నాళాల్లోకి చేరతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నప్పుడు నీటి మీద నూనె చుక్కలు తేలినట్లు రక్తంలో కూడా కొలెస్ట్రాల్ తేలుతూ కనబడుతుంది. ఎంతైనా కొలెస్ట్రాల్ నూనె పదార్థమే కదా. రక్తం లింఫాటిక్ నాళాల్లోకి చేరిన కొలెస్ట్రాల్ లివర్లోకి చేరుతుంది. చాలా వరకు కొలెస్ట్రాల్ని లివర్ ఉపయోగించుకుంటుంది. లివర్ ఉపయోగించుకోకుండా మిగిలిన కొలెస్ట్రాల్ పొట్ట, ఫిరుదులు, చర్మం క్రింద క్రొవ్వు చేరుతుంది. చాలామందిలో క్రొవ్వు పైకి కనబడకముందే రక్తనాళాల గోడల లోపల పేరుకుని పోతుంది. అలాగే గుండెకు సంబంధించిన రక్తనాళాల్లో పేరుకుంటుంది.
గుండెకు సంబంధించిన రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడంతో రక్త ప్రసారం తగ్గుతుంది. దానివల్ల యాంజైనా అనే గుండె నొప్పి వస్తుంది. హార్ట్అటాక్ కూడా అవకాశం కలుగుతుంది. మన రక్తంలో రకరకాల క్రొవ్వు పదార్థాలు ఉంటాయి. ఇవన్నీ కలిసి ప్రతి 100 ml రక్తంలో 400 నుంచి 1000 mg ఉంటాయి. కొలెస్ట్రాల్ 150 నుంచి 250 mg శాతం ఉంటుంది. ఆరోగ్యవంతుని రక్తంలో కొలెస్ట్రాల్ 160 నుండి 180 mg ఉంటుంది. ఆరోగ్యవంతుల్లో ట్రైగ్లిజరైడ్స్ 50 నుంచి 150 mg ఉంటుంది. 150 నుంచి 200 వరకు ఉన్నా అంతగా నష్టం ఉండదు. 200 mg మించి ఉంటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. క్రొవ్వు పదార్థాలు తింటేనే క్రొవ్వు చేరుతుందని కొందరు అనుకుంటారు. వరి, గోధుమ, జొన్న ఏ అన్నమైనా సరే అధికంగా తింటే అది కూడా క్రొవ్వుగా మారే ప్రమాదం ఉంది. పిండి పదార్థం క్రొవ్వు పదార్థంగా మారదనుకుంటే పొరపాటే అవుతుంది. పిండి పదార్థాలు, పంచదారని, రొట్టెలని శరీరం క్రొవ్వు పదార్థాలుగా మారుస్తుంది. ముఖ్యంగా వీటి నుంచి ట్రైగ్లిజరైడ్స్ తయారవుతాయి. ఈ రకంగా రూపాంతరం చెందడం కాలేయంలోనూ క్రొవ్వు చేరిన చోట జరుగుతుంది. పిండి పదార్థాలు క్రొవ్వు పదార్థాలుగా మారి శరీరంలో చేరడానికి కొన్ని వ్యాధులు కారణమవుతాయి. మధుమేహం ఉన్నవారిలో లివర్, మూత్రపిండాలు, థైరాయిడ్ సక్రమంగా పనిచేయనప్పుడు రక్తంలో క్రొవ్వు శాతం అధికమవుతుంది. అలాగే కొందరిలో అబ్నార్మల్ ఫ్యాట్ మెటబాలిజం ఉంటుంది, వారిలో కూడా క్రొవ్వు శాతం పెరుగుతుంది. ఈరోజు ఎపిసోడ్లో గుండెపోటుకు దోహదపడే కొన్ని పరిస్థితులను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో కొలెస్ట్రాల్ గుండెకు ఏ రకంగా హాని చేస్తుందో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. Download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels. Marini kotta videos kosam ma channel ki subscribe cheyandi, kinda unna bell icon ni activate cheyandi.